नमस्कार सिटी केबल मरी सीपीसी वार्ता स्वागत वार्ता चलत भास्कर रेड्डी मुंदुगा मुख्य अंशालु ముస్లిం మైనారిటీల పట్ల తనకున్న అభిమానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలియజేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజిత్ బాష వెల్లడి. కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న ఆకేపట్ అమర్నాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే. నగరాన్ని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దాం. सीसी रोड प्रारंभोत्सव में डिप्यूटी सीएम अमजद बादशा नगर मेयर सुरेश बाबू स्पष्ट. मुस्लिम मैनारटील पट्ल तनकुन्न अभिमानान्नि मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी तेलियजेशारनि डिप्यूटी सीएम अमजद बादशा तेलियजेशारु. राष्ट्र प्रभुत्वं मुस्लिम मैनारटीलकु सब प्लान प्रकटिंचिन नेपथ्यंलो पलुवुरु मुस्लिम मैनारटी नेतलु डिप्यूटी सीएम नु कलिसि शालुवतो घनंगा सत्करिंचारु. ई संदर्भंगा आयन मात्लाडुतू తన పాదయాత్ర ద్వారా నిరక్షరాస్యత నిరుద్యోగం పేదరికంలో మగ్గుతున్న ముస్లింల దైనీయ పరిస్థితులను చూసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనాడే అధికారంలోకి రాగానే మైనారిటీలకు సప్లైనకు రూపకల్పన చేసి అమలులోకి తీసుకొస్తానని తెలియజేయడం జరిగిందన్నారు. దివంగత వైఎస్ఆర్ ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపగా ప్రస్తుతం ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సప్లైన్ విషయమే ప్రకటన చేయడంపై రాష్ట్రంలోని ముస్లిం సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో అసెంబ్లీలో ఈ అంశంగా చట్టంగా తీసుకొచ్చి ముస్లిం మైనారిటీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ముస్లింలకు తగిన గుర్తింపు గౌరవాలు లభిస్తాయని ఆయన తెలియజేశారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యాపారం, వాణిజ్య రంగాల్లో మైనారిటీలు సంపూర్ణ అభివృద్ధిని సాధించేందుకు అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం ప్రముఖులు, కార్పొరేట్ అందరికీ నమస్కారాలు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు సప్లాన్ ఇంట్రొడ్యూస్ చేస్తూ మరి మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మరి సప్లాన్ కు అనుమతి ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో శాసనసభలో దాన్ని ఒక చట్టం రూపంలో తీసుకురావడం జరుగుతుంది. మరి ఇది ఒక చారిత్రాత్మకం. నిజంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా మరి ఇవాల మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మైనారిటీల మీద ఆయనకి ఏ విధమైన ప్రేమ అభిమానం ఉందో దీని ద్వారా స్పష్టంగా మనకందరికీ కూడా తెలుస్తుంది. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీల జీవితాల్లో వెలుగునిచ్చిన ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి 4% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి ఇవాల అనేక మంది ఉద్యోగ మరి ఉపాధి విద్యా రంగంలో ఉన్నత స్థాయికి ఈరోజు ముస్లిం మైనారిటీలు చేరుకున్నారంటే మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లనే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చరిత్ర రాస్తే మరి ఇవాళ ఆయన తనయుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ చరిత్రను తిరగరాస్తూ మరి ఇవాళ మైనారిటీల సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని చెప్పి మరి ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే చెప్పడం జరిగిందో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి సప్లాన్ని మేము తీసుకొస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగానే మరి మొన్న క్యాబినెట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి రాబో శాసనసభ సమావేశాల్లో కూడా అది చట్టం రూపంలో తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా ఖచ్చితంగా ముస్లిమే కాకుండా మైనారిటీలందరూ కూడా క్రిస్టియన్ మైనారిటీస్ అయితే ఏమి మరియు సిక్ మరి పార్సీలు మరి అందరూ కూడా మైనారిటీ వర్గాలు ఎవరెవరు వస్తారో వాళ్ళకందరికీ కూడా సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అవుతుంది.
मरी ఖచ్చితంగా దాని ఏదైతే మైనారిటీల దామాషా ప్రకారమే మరి బడ్జెట్ లో కూడా కేటాయింపులు జరుగుతాయి తద్వారా మరి అన్నీ కూడా అన్ని మౌలిక సదుపాయాలు ఎక్కడైతే మైనారిటీ స్లమ్స్ ఉంటాయో ఆ స్లమ్స్ ని కూడా అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ లకు ఏ విధంగా సప్లాన్ ఉందో అదే తరహాలో మైనారిటీల కూడా ఈ రోజు సప్లాన్ రాబో రోజుల్లో తీసుకురావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ సప్లాన్ ద్వారా మరి ఖచ్చితంగా ఏదైతే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు విద్యాపరంగా ఉద్యోగపరంగా మరి ఉపాధిపరంగా రిజర్వేషన్లు తీసుకొస్తే మరి ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు మైనారిటీల సమగ్రాభివృద్ధి కోసం ఎందుకంటే వాళ్ళ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి కేవలం విద్య మరి ఉపాధి మరి ఏదైతే ఆ రంగాల్లోనే కాకోకుండా మరి ఎందుకంటే మనం చూస్తున్నాం అనేక ప్రాంతాలు ఎక్కడైతే మైనారిటీల నివసించే ప్రాంతాలు ఇంకా కూడా అది స్లమ్స్ లాగానే మిగిలిపోయాయి మరి గతంలో ఏ విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా మరి ఆ స్లమ్స్ ని ఏ విధంగా మనం డెవలప్ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఏ విధంగా డెవలప్ చేసుకోవడం జరిగిందో మరి అదే తరహాలో కూడా మైనారిటీ సప్లాన్ ద్వారా కూడా మైనారిటీలు ఎక్కువ ఉండే పాపులేషన్ ఉండే థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ ని కూడా మనం రాబో రోజుల్లో డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది తద్వారా అందరితో సమానంగా రాబో రోజుల్లో మైనారిటీ వర్గాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ సందర్భంగా యావత్ ఈ రాష్ట్రంలో ఉండే యావత్ మైనారిటీ సామాజిక వర్గాల తరపు నుంచి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆ అవకాశము నేను మంత్రిగా ఉన్నందుకు నాకు ఆ గౌరవం ఇచ్చినందుకు మరియు ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎందుకంటే మైనారిటీ సామాజిక వర్గాలు ఒక సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తులు వాళ్ళకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళు జీవితాంతం వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఇవాల రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీల ప్రతి గుండెలో ఆయన స్థానం సంపాదించుకోవడం జరిగింది ఎందుకంటే 4% రిజర్వేషన్లు కల్పించడం వల్ల మరి ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ అన్ని సంక్షేమ పథకాలు మైనారిటీలకు అన్ని వర్గాలకు సమానంగా అందిస్తూ కూడా మరి ఇవాల మైనారిటీలకు ఈ రోజు సప్లాన్ తీసుకురావడం ద్వారా మరి రాబో రోజుల్లో కూడా మైనారిటీ వర్గాలన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాయి ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఇదే విధంగా రాబో 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మైనారిటీ వర్గాలందరూ కూడా ఆయనతో పాటు నడుస్తారని నేను విశ్వసిస్తూ మరొక్కసారి మైనారిటీ సామాజిక వర్గాల తరపు నుంచి నేను మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాల కడప నగరంలో మా గౌరవ కార్పొరేటర్ సోదరులందరూ కూడా ఈరోజు సన్మానం చేసినందుకు మరి వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సప్లాన్ని మనం రాబో రోజుల్లో చట్టం రూపంలో చేసుకున్న తర్వాత మరి ఈ సప్లాన్ యొక్క ఫలాలను ప్రతి గడపకు చేర్పించే విధంలో మరి ఈ గౌరవ కార్పొరేటర్లందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు రాష్ట్రంలో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపేట మన్నాథరెడ్డి స్పష్టం చేశారు ఈ నెల 25వ తేదీన కడప జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్న ఆకేపేట మన్నాథరెడ్డి మంగళవారం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారునికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇందుకు నిదర్శనమే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాలేనని సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో సైతం వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎస్సీ ఎస్టీ వెనుకబడిన కులాల ప్రజలందరికీ అందాల్సిన సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రభుత్వానికి శ్రీరామరక్షని ఆకేపాటి కొనియాడారు ఇలాంటి ముఖ్యమంత్రి మరో 20 సంవత్సరాల పాటు కొనసాగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ఇన్ఛార్జ్ కొండారెడ్డి వేంపల్లి జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును పూర్తిగా ఆమోదం తెలపడం జరిగింది తెలుగుదేశం పార్టీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత దారుణంగా పరాభవం చెందిన రోజులు లేవు నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మేము ఎన్నికలు బహిష్కరించామని కానీ మీరు మీ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చారు దాదాపు మీరు
ఆరు రాష్ట్రంలో కొన్ని గెలవడం జరిగింది సింగిల్ డిజిట్లో. కానీ గెలిచిన దగ్గరేమో మా గొప్ప అని చెప్తారు. ఎక్కడైతే మొత్తం అన్ని పోయినాయో మేము ఎన్నికలు బహిష్కరించామని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా మూడు రాజధానుల అంశాన్ని కూడా ప్రజలు పూర్తిగా ఆమోదం తెలిపారు. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు అమరావతి రాజధాని రాజధానిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన రాష్ట్ర ప్రభుత్వం పైన పదే పదే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా గతంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈరోజు స్థానిక సంస్థల జెడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్లు దాదాపు ఈ రాష్ట్రంలో ఉండే 13 జిల్లా పరిషత్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. పూర్తిగా ప్రజా ఆమోదం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ప్రజలు అందించడం జరిగింది. ఇప్పటికైనా మీరు గుర్తు పెట్టుకోవాలా, ఈరోజు నిజంగా మొన్న ఒక 150 స్థానాలు గెలిచిన ఒక ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజానీకం ఆమోదం పొందిన వ్యక్తిని, నిజంగా ఒక చిల్లరగా ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు నిజంగా ఎంత చిల్లరగా మాట్లాడడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పూర్తిగా ఖండిస్తూ ఉంది. నిజంగా మీకు ఈ రాష్ట్రంలో ఇంకా ఇలా మాట్లాడటం, ఎందుకంటే మీరు ఎంత డిసప్పాయింట్లో ఉన్నారో మీ మాటల్లోనే అర్థమవుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నగరాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రాంతం ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేలా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిప్యూటీ సీఎం అమ్జద్ బాసన్ నగర మేయర్ సురేష్ బాబులు తెలియజేశారు. కడప నగరం 28వ డివిజన్లో సుమారు 23 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు డిప్యూటీ సీఎం నగర మేయర్తో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత టీడీపీ పాలకులు కడప నగర పట్ల తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరించిన కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇటువంటి తరుణంలో జిల్లాకు చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంలో నగర రూపురేఖలు మారే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు నగరంలో కొనసాగుతుండగా నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకునే సమయం ఆస్తనమైందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ప్రజలు భాగస్వాములై తమ ప్రాంతాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వారు సూచించారు. ప్రస్తుతం చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధి విషయంగా రాష్ట్రంలోనే ఆదర్శంగా కడప నగరం నిలవగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఆరిఫ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఇవాళ 28వ డివిజన్లో మరి మన స్థానిక కార్పొరేటర్ ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో మరి 28 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు సీసీ రోడ్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కడప నగర మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారు, మరి స్థానిక నాయకులు, మరి స్థానిక ప్రజలందరూ కూడా ఈ ప్రారంభోత్సవంలో ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా ఇవాళ అనేక సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం ఈ నగరాభివృద్ధి కోసం. ఎందుకంటే గతంలో కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా 5 ఏళ్ళు మన పాలకవర్గం ఉన్నా కూడా గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాను విస్మరించిన పరిస్థితి, ఈ నగరాన్ని విస్మరించిన పరిస్థితి మన అందరికీ కూడా స్పష్టంగా తెలుసు. మరి ఇవాళ మీ అందరి ఆశీర్వాదాలతో, మీ అందరి దీవెనలతో మరి ఇవాళ ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా మరి కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ, ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఇలాంటి సందర్భంలోనే ఈ కరోనా మహమ్మారి రావడం, మరి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాకపోయినా కూడా మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఏదైతే ఆయన మాట ఇచ్చాడో ఆ మాటలకు అనుగుణంగానే మరి ఇవాళ అనేక సంక్షేమ పథకాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందిస్తూ, మరి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, మరి గతంలో ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు ఏమి వస్తున్నాయని కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. మరి అలాంటిది ఈరోజు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, వాలంటీర్ 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని నియమించి,
ప్రభుత్వం అందే ప్రతి సంక్షేమ పథకం వాళ్ళ గడపకు చేర్పించిన ఘనత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఈ విధంగా సంక్షేమ పథకాలు ఒక్కొక్క అందిస్తూనే మరి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోనే మరి ఇవాల అభివృద్ధికి నోచుకొని మన జిల్లా మన నగరం ఈ రోజు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోవడం జరిగింది. మరి ఈ రెండేళ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కడప నగరాభివృద్ధి కోసం గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే మరి ఆయన తనయుడు మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారుగా 170 కోట్ల రూపాయలు. మరి అదేవిధంగా అదే క్యాంపస్లో ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ 77 కోట్ల రూపాయలు. మరి అదే క్యాంపస్లో ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ 44 కోట్ల రూపాయలతో. మరి అదే కాకుండా ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే కొన్ని రోడ్లు వైడనింగ్ కార్యక్రమం జరిగిన పరిస్థితి మనం గమనించాం. మరి దాని తర్వాత మరి ఇవాళ ఈ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిపోవడం వల్ల మరి ఇవాళ కుటుంబ సభ్యులతో ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా మరి ఒక 2-వీలర్ కానీ ఒక 4-వీలర్ కూడా ఎక్కడెక్కడ పార్కింగ్ చేయలేని పరిస్థితిలో ఈరోజు మనం గమనిస్తున్నాం. దానికి భిన్నంగా ఖచ్చితంగా ఈ నగరం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా రోడ్ వైడనింగ్ అనే కార్యక్రమం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కడప నగరంలో సుమారుగా 16 రోడ్లకు సంబంధించి రోడ్ వైడనింగ్ చేయాలి అని చెప్పి మరి అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ముందర సమర్పిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రిగా 7 రోడ్లు వెంటనే మరియు శాంక్షన్ చేస్తూ మరి ఇప్పటికే 2 రోడ్లు రోడ్ వైడనింగ్ కూడా ఆ రోడ్డు ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కడప నగరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకొక 4 రోడ్లు వైడనింగ్ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. మరి అవన్నీ కూడా సుమారుగా 80 అడుగుల రోడ్లు ఉంటాయి. మరి అవన్నీ కూడా అదే కాకోకుండా మరి మనకు కడప నగరంలో వర్షం వస్తే మరి ఏదైతే స్టామ్ వాటర్ ట్రైన్స్ లేనందువల్ల మరి చాలా కడప నగర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే అదే డయాస్మై నుంచి 78 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఈ స్టామ్ వాటర్ ట్రైన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా డిపిఆర్లు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా డిపిఆర్లు తయారైన తర్వాత టెండర్లు పిలిచిన తర్వాత మరి ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా టేకప్ చేస్తాం. మరి అదే కాకుండా కడప నగరానికి సంబంధించింది ఏదైతే పాత కడప చెరువు మరి దాన్ని సుందరీకరణ చేయాలని చెప్పి ఒక హైదరాబాద్ తరహా ట్యాంక్ బండ్ కూడా నిర్మించాలని చెప్పి 55 కోట్ల రూపాయలతో ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. త్వరలోనే శంకుస్థాపన చేసి మరి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ మరి ఎన్నికో కాబడిన ఏదైతే మన కార్పొరేటర్లు కూడా యువకులు ఉత్సాహవంతులుగా ఉన్నారు. అందరూ కూడా తమ తమ డివిజన్స్ కూడా అభివృద్ధి చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి రాబో ఈ 2.5 సంవత్సరాల కాలంలో కడప నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఖచ్చితంగా ఈ రోడ్ వైడనింగ్ కార్యక్రమము ప్రజల యొక్క సహసాకలు ఎంతో అవసరం. ఎందుకంటే ప్రజల సహసాకలు ఏంది ఏ నగరం కూడా ఏ ప్రాంతం కూడా అభివృద్ధి మనం చేసుకోలేము. ఇలాంటి పరిస్థితిలో ఏదైతే ఈ రోడ్ వైడనింగ్ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో మరి నేను అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా మీ యొక్క సహసాకాలు అందిస్తే ఖచ్చితంగా ఈ నగరం ఒక సుందర నగరంగా ఒక గ్రీన్ సిటీగా మనం తీర్చిదిద్దే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రజలు తమ వంతుగా సహసాకాలు అందించాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 28వ డివిజన్ మా కార్పొరేటర్ ఆరిఫుల్లా ద్వారంలో 28 లక్షల రూపాయలు సిసి రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి మా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు, నేను, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా కార్పొరేటర్ అందరూ ఈ ప్రాంతవాసుల శంకుస్థాపన జరిగింది. కడప నగర ప్రజలు కూతురు ఆలోచన చేయాలి. మన నగరం 200 సంవత్సరాలుగా మున్సిపాలిటీ అయింది. ఎక్కడ వేసినా అక్కడే గంగులుగా ఉన్న మన మున్సిపాలిటీ ఆ మహానేత రాజశేఖర్ గారి టైంలో కడప నగరం అభివృద్ధి జరిగింది. 5 ఫ్లైఓవర్ బ్రిడ్జెస్, రిమ్స్ హాస్పిటల్, యోగ్యమున యూనివర్సిటీ, కడప నగరం రోడ్ వైండింగ్ కార్యక్రమంలో ఆయన హయాంలో జరిగాయి. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఈ నగరం ఈ 11 ఏళ్ళు అభివృద్ధికి నూర్చుకోలేని పరిస్థితి. గతంలో మేము పాలకవర్గంలో ఉన్నాం, మన ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. 5 సంవత్సరాలు మా పాలకవర్గానికి శాసనసభ్యునికి రావాల్సిన కోట నిధులు కానీ గత పాలనలో 1 రూపాయి 1 రూపాయి నిధులు ఇచ్చిన పాపాన పూర్తిగా నిర్లక్ష్యం గురి కావడం జరిగింది మన నగరం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని దిశ మార్చే నాయకుడు మన జిల్లా వ్యక్తి, మన ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి కావడం, మన శాసనసభ్యులు ఈరోజు ఉప ముఖ్యమంత్రి కావడం,
మన పాలకవర్గంలో కూడా ఈరోజు నూతన ఉత్తేజంగా ఉండే యువకులు కార్పొరేట్లు కూడా ఒక ముద్రో ఒక మంచి ఆలోచనతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు 870 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఒకపక్క ఇస్తూ ఒకపక్క అభివృద్ధి కార్యక్రమాలు మన నగరానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఒక కొద్ది ఆలోచన చేస్తే గతంలో మన కడప నగరంలో ఉన్న ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ జరిగినా కానీ మన ఈ కర్నూలులో విజయవాడ ఈ హైదరాబాద్ చెన్నైకి పోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ మహానేత రాజశేఖర్ గారు రిమ్స్ హాస్పిటల్ కట్టి అరకొరని ప్రజలకు చేయాల్సిన విధంగా ఆ హాస్పిటల్ ఉపయోగపడుతున్నాయి. కానీ ఇప్పటికీ మేజర్ యాక్సిడెంట్ జరిగినా కానీ చెన్నై హైదరాబాద్ పోకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా నగరవాసులే కాదు నా జిల్లా వాసులకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ఇక్కడే అన్ని సదుపాయాలు ఉంటే ఇక్కడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడినోళ్ళైతాం. ఇతర జిల్లా వాళ్ళు కూడా మన జిల్లాకు రావాలి అనే ఆలోచనతో 200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేమి, క్యాన్సర్ హాస్పిటల్ అయితేమి, సైకాట్రీ హాస్పిటల్ అయితేమి, ఐ హాస్పిటల్ అయితేమి కానీ ఇవన్నీ ఈరోజు మన నగరంలో వెలుస్తున్నాయి. ఇదే కాకుండా మన నగర ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరిగే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఒక హైదరాబాద్ మించిన ట్యాంక్ బండ్ ఈరోజు మన నగరానికి ఈరోజు తీసుకొని రావడం దాన్ని కూడా సార్ గతంలో మన ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి ఇప్పటికి అన్ని ప్రక్రియ స్టార్ట్ అయిపోయినాయి. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అగ్రిమెంట్ స్టేజ్ కూడా అయిపోయింది. త్వరలో ఈ మంత్ ఎండింగ్లో లేకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఉప ముఖ్యమంత్రి గారు నేను ఎంపీ గారు కూడా ఆ వర్క్ని పూర్తి చేసి ఒక సంవత్సరం కాలంలో దాన్ని చేసి హైదరాబాద్ మించిన ట్యాంక్ బండ్ మన నగర ప్రజలకు ఇవ్వాలని మీ ప్రాంతానికి అతి తక్కువ ఉన్న పాత గడప చోటుని అభివృద్ధి చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలోనే లేనిటువంటి ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ మన నగరానికి ఇవ్వడం, యువతకి ఇప్పుడున్న జాబ్స్ ఆపర్చునిటీలో ముఖ్యంగా ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ ఉన్నాయి, ప్రపంచంలో ఈరోజు దానికి ఎక్కువ డిమాండ్ ఉందని, అలాంటి కాలేజ్ కూడా మన నగరానికి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మన కడప నగరం మీద ఉన్న ప్రేమ. అలాగే రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 16 రోడ్లలో ఇప్పటికీ 2 రోడ్లు పూర్తిగా కంప్లీట్ చేసి మన నగరవాసులకి ఒక్కొక్కరు రోడ్డు వైండింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ 2 రోడ్స్ ఈరోజు మన ప్రజలు నగర ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ వాకర్స్ కానీ ఈవినింగ్ ప్రజలు కానీ ఆహ్లాదంగా ఆ రోడ్డును చూసి ఇది మా నగరమేనా అని అనిపించుకునేలాగా తీర్చిదిద్దడం జరిగింది. రాబోయే రోజు ఇంకా 3 రోడ్లకు 305 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు మనని శంకుస్థాపన చేశారు. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఆ రోడ్లని పూర్తిగా వైండింగ్ చేసి కడప నగరం ఉన్న పూర్తిగా ట్రాఫిక్ సమస్య అంబేద్కర్ స్టాచ్యూ టు వైజంక్షన్, అన్నమయ్య స్టాచ్యూ టు కృష్ణా హాల్ గోకుల్ లాడ్జ్, అలాగే కృష్ణా హాల్ టు దేవుని కడప రోడ్డు కూడా పూర్తిగా రోడ్ వైండింగ్ చేస్తే ఈ 3 రోడ్లు ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఇప్పుడున్న వర్షాల కాలంలో చూస్తున్నాం మన కడప నగరం అతి సమీపంలో కడప నగరంలో ఉన్న 8-9 చెరువుల్లో ఇప్పటికే 6 చెరువులు లేఅవుట్లు అయిపోయి హౌస్ నిర్మించుకొని నీళ్లు పోలేని పరిస్థితి ఈరోజు మన నగరం ఉంది. దొంగల చెరువు ఒకప్పుడు చెరువు, ప్రకాశ్ నగర్ చెరువు, ఎన్జిఓ కాలనీ ఒకప్పుడు చెరువు, ఇలాంటి చెరువులన్నీ నగరాలుగా అయిపోయిన తర్వాత స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా ఇబ్బందిగా ఉంటే మన ఉప ముఖ్యమంత్రి గారు అడగడం ఆలస్యం. ఈరోజు దానికి కూడా 78 కోట్లు శాంక్షన్ చేసి దాన్ని కూడా డిపిఆర్ తయారు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్తూరు నగర ప్రజలు ఆలోచన చేయాలి. గత పాలకులు కడప నగరాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు, ఈరోజు పాలకవర్గం వచ్చిన తర్వాత మేము చేసే అభివృద్ధిని కొత్తూరు ఆలోచన చేయాలి. చిత్తశుద్ధితో మా కార్పొరేటర్లందరము మేము కానీ రాబోయే రోజుల్లో నగరంలో అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. ఇంత కరోనా ఉన్నా కానీ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మనకిచ్చే నిధుల్లో మన ముఖ్యమంత్రి గారు కొద్దిగా చొరవ చూపడం వల్లనే ఈరోజు మన నగరం అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక్కొక్కరు ఆలోచన చేయాలి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా కడప నగరం మీద ఈరోజు మన ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి మనకు రావాల్సిన నిధులు ఇచ్చి ఈరోజు పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి గారు చలవ వలన. ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన నగరంలో వర్కులు ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి గారు చలవ, ఉప ముఖ్యమంత్రి గారు మన ఎంపీ అవినాశ్ని అందరం కృషి చేస్తున్నాం. రాబోయే రోజు మన నగర అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి. రాబోయే రోజుల్లో 24x7 నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ కడప నగరంలో ఒక సోలార్ ప్లాంట్ కూడా ఇప్పటికే ప్లాన్ చేశాం నేను ఉప ముఖ్యమంత్రి గారు 85 కోట్లతో. కడప నగరంలో మనకు అత్యధికంగా మనం కట్టే పన్ను రూపంలో కట్టే డబ్బు కానీ ఏది కానీ 80 లక్షల రూపాయలు కరెంటు బిల్లుకే మనం ఈరోజు నీటి కడుతున్నాం. ఇలాంటివన్నీ తగ్గించుకున్న భవిష్యత్ తరాల ప్రణాళికల కోసం ఒక మంచి ప్రణాళికంగా మేము ముందుకెళ్తున్నాం. ఇవన్నీ చేసే విధంలో ప్రజలు కూడా మాకు సహకరించాలని, రాబోయే రోజుల్లో నగర అభివృద్ధికి మేము తోడ్పడతామని కూడా మరో కూతురు ప్రజలకు విన్నవించు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నరేడి తులసిరెడ్డి త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవల్లో కొనసాగాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. తులసిరెడ్డి విజయవాడలోని శుభమస్తు హోటల్లో ప్రమాదవశాత్తు కింద పడి కాళ్ళు విరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తులసిరెడ్డి కడపలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయి వేంపల్లిలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు.
దీంతో ఆయనను పలువురు నాయకులు పరామర్శించారు. మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, కమలాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డితో పాటు పలువురు నాయకులు తులసిరెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే తులసిరెడ్డి పూర్తి స్థాయిలో కోలుకోలేని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు తమకున్న అభిమానాన్ని మరోమారు తెలియజేసి ఆశీర్వదించారని వైసీపీ యువజన విభాగం నగరాధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య తెలియజేశారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడంపై వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పలువురు నేతలు, యువకులు కడప నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గల దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికలు మొదలు నేటి వరకు ప్రజలు తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నామని తెలియజేస్తూ వస్తున్నారని తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఇలాంటి ఘన విజయాన్ని ఏ పార్టీ దక్కించుకోలేదన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి పట్ల ప్రజలకున్న అభిమానాన్ని తెలియజేస్తుందని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో ఘోర ఓటమి ద్వారా ప్రజల చీత్కరానికి గురయ్యారని గుర్తు చేశారు. ఆదివారం నాడు ప్రకటించిన జిల్లా పరిషత్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా ఇవాళ కడప నగరంలో యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్దలు, గురువులు, పూజ్యులు కీర్తిశేషులైన రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి అదేవిధంగా పాలాభిషేకం కూడా జరిపించి మరియు స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా గత 2 ఏళ్ల నుంచి మన ఈ విజయకేతనాన్ని చూస్తూనే ఉన్నాం. ఎలా ఏ విధంగా అంటే 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూనే ఉంది. అది కూడా 50% 60% సీట్లతో కాదు, దాదాపు 80% నుంచి 99% సీట్లతో. ఈ నిజంగా చెప్పాలంటే ఇది రాష్ట్ర ముఖ్య కాకుండా యావత్తు దేశానికే గర్వకారణం. ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున సీట్లు సాధించిన పార్టీ ఏదైతే లేదు. ఉండేది ఒకే ఒక పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఇవాళ మనము చంద్రబాబుకి ఇది ఒక చావుదెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు సొంత నియోజకమైన కుప్పం జిల్లాలో కూడా, కుప్పం నియోజకవర్గంలో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. అలాగే ఆయన సొంత గ్రామమైనటువంటి నారావారిపల్లెలో కూడా ఓడిపోవడం జరిగింది. అదే కాకుండా వాళ్ళ సీతామణి అయినటువంటి దత్తత తీసుకున్న గ్రామమైనటువంటి నిమ్మగూరులో కూడా టీడీపీ ఘోర పరాజయం పాల్గొనడం జరిగింది. దీన్ని బట్టి నిదర్శనం ఏంటంటే యావత్తు రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని మళ్ళీ నిరూపించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం పల్లే కాదు, పట్టణం వరకు చూసుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్లో కూడా ఈ జెండా ఎగురుతూనే ఉంది. నిజంగా ఆ దేవుని దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ ఉండాలని, ఇలాగనే మాకు ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యువజన విభాగం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. పెన్నుబడి వాండ్ల పల్లెకు చెందిన హిమబిందుతో తనకు ప్రేమ వివాహం జరిగిందని, అయితే వారి తల్లిదండ్రులు చంపుతామని బెదిరిస్తున్నారని వినోద్ కుమార్ ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు తలగ్గి తనకు తగిన న్యాయం చేయడం లేదని వాపోయారు. తన భార్యను కాపురానికి పంపకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని హెచ్చరించారు. ఇద్దరం ఇష్టపడే ప్రేమించుకుని వివాహం చేసుకున్నామని, తనకు ప్రాణహాని ఉందని పోలీసు ఉన్నతాధికారులు రక్షించాలని వేడుకున్నాడు. తనకు తన భార్యకు ఏదైనా హాని జరిగిందంటే అత్తమామలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కుమార్ ఆచారి, మా నాన్న పేరు సుందరాచారి. మాది చక్రాయపేట మండలం కేఎర్రగుడి గ్రామం పెన్నబడి వాండ్లపల్లి. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ అమ్మాయి పేరు పెన్నబడి హిమబిందు, వాళ్ళ నాన్నగారి పేరు పెన్నబడి శివారెడ్డి. చక్రాయపేట మండలం కేఎర్రగుడి గ్రామం పెన్నబడి వాండ్లపల్లి. మా ఇద్దరిది సేమ్ విలేజే. మేము చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నాం. మేము ఈ మంత్ 13వ తారీఖు మ్యారేజ్ చేసుకున్నాం, లవ్ మ్యారేజ్. మా ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం లేదు, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి కూడా అది ఇష్టం లేదు. సో మేము ఇలాగ మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారంటే, నేను వచ్చేసి ఈ మంత్ 17వ తారీఖు మన ఎస్పీ సార్ ఆఫీస్లో లొంగిపోవడం జరిగింది. మేము ఇద్దరం అక్కడి నుంచి దిశాకి రెఫర్ చేశారు మమ్మల్ని. దిశా స్టేషన్కి వచ్చి ఇక్కడ వన్ టౌన్లో ఆల్రెడీ ఆ అమ్మాయి మీద ఏదో కేసు ఫైల్ ఉందని చెప్పి, మిస్సింగ్ కేసు అని చెప్పి అక్కడికి కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని వన్ టౌన్కి తీసుకొచ్చారు. అక్కడ ఈవినింగ్ 6 o'clock అయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయికి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత ఆ అమ్మాయిని ఈవినింగ్ 6 నుంచి నైట్ 12:45 వరకు వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి కౌన్సిలింగ్ ఇప్పించారు. కానీ ఆ అమ్మాయి అందరి సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో, వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో నాకు ఆ అబ్బాయే కావాలా, నేను ఆ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఇష్టపూర్వకంగానే మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మా పెద్దలకు అది ఇష్టం లేదు, మాకు ప్రొటెక్షన్ కల్పించండి, మా ప్రాణానికి హాని ఉంది అని చెప్పి ఆ అమ్మాయి కోరడం జరిగింది. నేను కూడా కోరుకోవడం జరిగింది. నన్ను ఆ అమ్మాయితో మాట్లాడనివ్వట్లేదు, కలవనివ్వట్లేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ని రోజు అక్కడికి పంపించి ఆ అమ్మాయిని అమ్మాయికి ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది. అసలు ఆ అమ్మాయి అక్కడ ఉందా లేదా నాకైతే ఏం తెలియదు. నన్నైతే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా నన్ను పోనివ్వడం లేదు.
నాకు కాకుండా చేయాలని చెప్పి మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చెప్పి అందరూ ప్లాన్ చేస్తున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. కర్నూలు జిల్లా చాగలమరిలోని మల్లెవేమల రస్తా సమీపంలో నివాసం ఉంటున్న అక్బర్ బాషా కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 8వ తేదీన కడప జిల్లాకు చెందిన నాయకులు తన పొలం కబ్జా చేశారని అక్బర్ బాషా సెల్ఫీ వీడియో ద్వారా కలకలం రేపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పొలం విషయంలో తమకు న్యాయం జరగలేదని అక్బర్ బాషాతో పాటు భార్య అఫ్షానా, కుమార్తెలు ఆసిమ్, ఆసిఫాలు పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం స్థానిక కేరళ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిని మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, కడప ఎస్పీ కర్నూలు ఎస్పీ గారికి మేము చెప్పేది ఏమంటే, అక్బర్ బాషా కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి మీరేదో పంచాయతీ ద్వారా మేమేదో చేస్తామని చెప్పి చేయలేదు కాబట్టి ఈరోజు అక్బర్ బాషా కుటుంబము మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. మైనారిటీ వర్గాలందరినీ కలుపుకొని అక్బర్ బాషా కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఎస్పీ గారికి తెలియజేసుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముస్లిం మైనార్టీల పట్ల తనకున్న అభిమానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. రాష్ట్ర డిప్యూటీ సీఎం అమిత్ బాషా వెల్లడి. కడప జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే. నగరాన్ని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం అమిత్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.